ఖచ్చితంగా గత ఏడాది అంటే మీకు నాకు ఉన్నటువంటి పరిచయం గురించి చెప్తున్నాను. గత ఏడాది మనం అక్టోబర్ 6న మనం ఇదే వేదిక మీద ఇక్కడే మనం కలిసి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి డిసెంబర్ 3న మన అక్కడ తప్పగా రైతుల వర్తల ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఏడాది వచ్చేసరికి 17వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎలాంటి భగవంతునికైనా సరే ఆయన స్థానిక శక్తి సామర్థ్యాలు ప్రజల్లోకి పోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది పత్రికా విలేకరుల సహకారం ఎంతైనా అవసరం. కనుక ఈ కార్యక్రమం కేవలం తెలుగు వారికి సంబంధించినది కాబట్టి ముఖ్యంగా మీ సహకారం ఉన్నట్టయితే అనేక రంగాల్లో ఉన్నటువంటి తెలుగు నిష్ణాతులైనటువంటి వ్యక్తులు మణిపూసలుగా మరింత ప్రజల్లోకి పోయి వారిని ఉద్దేశించి ఇంకా చాలామంది శాస్త్రజ్ఞులుగా విద్యావేత్తలుగా కవులుగా కళాకారులుగా రాణిస్తారన్న దానికి మీ సహకారం ఎంత అవసరం అని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 17వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా టాలెంట్ ఉన్న వ్యక్తులు మనం ఈ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించి కవులు కళాకారులు విద్యావేత్తలు న్యాయ కోవిధులు అనేక రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు వారిని మనం గుర్తించి వారికి వివిధ అవార్డుల ద్వారా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే సంకల్పంతో ప్రతి ఏడాది జరిగే వార్షికోత్సవం నాడు మనం ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా జరపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఏడాది మనం జనవరి 5వ తారీఖున హైదరాబాద్లోని పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఈ వార్షికోత్సవాన్ని జరిపేందుకు అనేక రంగాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి సంఘ పెద్దలతో ఈ సమావేశాన్ని ఏర్పడటం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమైనటువంటి వార్తలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తగా చూడకుండా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులందరికీ ఈ వార్త చేరేలా ఈ చేరినటువంటి ఈ వార్త ద్వారా నిష్ణాతులైనటువంటి ఔత్సాహికులైనటువంటి ఎందరో కవులు కళాకారులు విద్యావేత్తలకి ఒక ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి ఈ వేదికని వాడుకునేందుకు మీ సహకారాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఇందులో కళలకు సంబంధించి ముఖ్యంగా అణగారిపోతున్నటువంటి కళలు తోలుబొమ్మలాట తప్పెట గుళ్ళు కోలాటం పల్లిశుద్ధులు ఇలాంటి పురాతనమైనటువంటి కళారూపాలు ఈరోజు మనం మాట్లాడుకోవడానికే తప్ప చూడటానికి ఎక్కడ అవకాశం లేదు. చరిత్రలో పుస్తకాల్లో కూడా తెరమరగైపోతున్నాయి. ఇంటర్నెట్ వచ్చిన ఈ తాలూకా ఈ స్పీడ్ యుగంలో ఇలాంటి కళారూపాలు అన్నిటివి కూడా ఆ రోజు వార్షికోత్సవం నాడు తెలుగు యూనివర్సిటీ పొట్టు శ్రీరాము కళావేదిక మీద ఈ ప్రదర్శనలన్నీ అద్భుతమైన ప్రదర్శనలన్నీ ప్రదర్శింపజేయడానికి మేము చాలా సన్నద్ధమై ఉన్నాము. కనుక ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా 1500 నుంచి 2000 మంది వరకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు వారి కుటుంబ సభ్యులు తెలుగు కళాభిమానులందరూ కూడా వచ్చేలా మేము కార్యక్రమాన్ని డిజైన్ చేసాం. దీనికి ఈ వార్తను మాత్రం ప్రముఖంగా అన్ని పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధానంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీ కృషిని నేను అభ్యర్థిస్తూ సెలవు. చీఫ్ గెస్ట్ ఎవరన్నా చీఫ్ గెస్ట్లు అనేది నేను ప్రోగ్రామ్కి బిఫోర్ 1 వీక్ మీకు ఇదే మళ్ళా వేదిక మీద అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఇన్వైట్ చేసేదానికి దరఖాస్తుల ఆహ్వానం గురించి అలాగే కళాకారుల తాలూకా ఎంపికని మనం చేసి కళాకారుల తాలూకా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసేదానికి ఈ కార్యక్రమం.